మనం వెతుకుంటూ వచ్చిన ఓడ ఇదే. సరేరా త్వరగా వెళ్దాం. జూలీ నువ్వు సబ్మెరీన్ లోపల మాత్రమే ఉండాలి. ఇది చాలా ప్రాచీనమైన ఓడ. ఇందులో ఉన్న రహస్యాన్ని కనిపెట్టడం అనేది నిజంగా చాలా కష్టమైన విషయం. సరే సరే మంత్రం మిషన్ తీసుకువెళ్ళు. సముద్ర పడుగు భాగాన నేను ఇప్పుడు దాన్ని వాటర్ ప్రూఫ్ చేశాను కదా. కానీ మనం రాక్షస శక్తి ఉన్న దీన్ని కనిపెట్టాం కదా అంకుల్. కానీ నేను ఇచ్చిన దాన్ని ఇలా నువ్వు నుగ్గు చేసి తీసుకొచ్చావే. దీన్ని సరిచేసేంత వరకు ఆ దుష్ట శక్తిని మనం గెలవలేము. మనకు పెద్ద సమస్య వచ్చిందని నేను అనుకుంటున్నాను అంకుల్. తెలుసురా వెల్లుల్లి అయిపోయింది అదేగా అంటున్నావు. లేదు మన సబ్మెరీన్ పైకి వెళ్ళటం లేదు అందుకే అంటున్నాను. దీనికి ఖచ్చితంగా రాక్షస పీతే కారణమై ఉంటుంది. బండిలోంచి ఏదో ఒక వెయిట్ ని మనం ఇప్పుడు తగ్గించాలి. అయ్యయ్యో నన్ను క్షమించండి నాకు అసలు ఈత రాదు. నో ప్రాబ్లం నేను వెళ్తాను. నువ్వేమీ వెళ్లాల్సిన అవసరం లేదు జూలీ నేను వెళ్తాను. అనుకున్నా నువ్వు ఇలా అంటావని అనుకున్నాను. నేను చిన్నపిల్లను కదా అందుకే అన్నిటికీ వద్దంటున్నారు. జాకీ ఎక్కువగా ఇది నీ శక్తిని ఉపయోగించకు తర్వాత బెంచే వస్తుంది. ఏంటి జాకీకి బెంచ్ కార్ దొరుకుతుందా? ఇది కార్ కాదు జూలీ. సముద్రపు అట్టడుగు భాగాన వేగంగా ఈదామంటే వచ్చే రోగం పేరు బెంచ్. నేను విన్నాను ఆ డిప్రెషన్ వల్ల పిచ్చి పడుతుంది తల తిరుగుతుంది ఏమైనా అవచ్చు. అందుకని నేను చాలా మెల్లగా ఈదబోతున్నాను. ఓకే ఎస్కేప్ అయిన వాడు చావబోతున్నాడు. వాడి దగ్గర ఉంది మనం తీసుకొని వాడికి బై బై చెప్పి సెండ్ ఆఫ్ చేద్దాం. వదిలే ఇదన్నీ మనకు మామూలే కదా. ఎక్కువగా మాట్లాడడం అంటే పళ్ళు రాలకొడతాను. కొంచెం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. అయ్యయ్యో వేగంగా ఏదో కూడదని చెప్పే కదా పంపించాను. వీడు ఎప్పుడు నేను చెప్పేదాన్ని విన్నాడు. పెద్ద పెద్ద సొరచేపలకి తిమింగలాలకి భయపడే నేను ఇలాంటి చిన్న చిన్న పీతలకి భయపడాల్సి వస్తుంది.